మేడం చెప్పండి. మేడం ఎన్నిసార్లు ఫోన్ చేయాలి మేడం? ఫోన్ కట్ చేస్తారు. ఎప్పుడు చేశారు మీరు? ఇది ఇప్పటికీ 30-40 టైమ్స్ అయింది మేడం ఫోన్. మేము ఒక్క ఒక్క మాట చెప్పనా, ఇక్కడ అంతా యుద్ధాలు జరుగుతున్నాయి మా దగ్గర. ఇప్పుడే ఇప్పుడే యుద్ధాలు, ఇప్పుడే అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు లంచ్ చేసి నేను ఇక్కడ కూర్చున్నా. ఓకే మేడం. మేడం నేను ఎడ్జిటి తెలుగు మీడియం గురించి కాల్ చేశాను. ఆ లిస్ట్ చూపిస్తూ ఏంటమ్మా? ఎడ్జిటి తెలుగు మీడియం గురించి కాల్ చేశాను మేడం. చెప్పారు కదా ఈ రోజు ఒక ఎక్స్పర్ట్ కంపెనీ వస్తారు, తర్వాత దానికి ఎంత కనిపిస్తారు. ఈ లోపల వాళ్ళు మొదటి రోజు వచ్చి ఒకళ్ళు ఎగ్జిటి తెలుగు మీడియం వాళ్ళు కలిశారు. అదే మేడం, అయితే ఎక్స్పర్ట్ కమిటీని వేశారు కదా, అయితే కేసు వేసిన వాళ్ళ దగ్గరికి కూడా ప్రూఫ్ తీసుకోండి మేడం. నీ లిస్ట్ ఉందిగా ఒకటి నీ దగ్గర. అయితే ఏమైందంటే వాళ్ళు కమిటీని వేస్తారు, కమిటీని వేసిన తర్వాత మీ వాళ్ళు వచ్చి కలిశారు, కొన్ని ప్రూఫ్స్ సహా అక్కడ ఇచ్చారు. మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీని మీ అది డిఎస్ కమిషన్ వాళ్ళు హామీ ఇచ్చారు, వాళ్ళు వచ్చి కలిసేందుకు అవకాశం ఇస్తారంట. ఇక మీ వాళ్ళే కలిసినప్పుడు తప్పులు ఉంటాయి, తప్పులు ఉంటే ఉంటుండదు, మేమైతే ఉండకపోతుండొచ్చు అని అనుకుంటున్నాం. ఓకే మేడం. ఓకే, మీరు కీ ఇచ్చారు కదా ఫైనల్ కీ, అంతకుముందు అబ్జెక్షన్స్ పెట్టారు కదా మేడం. అన్ని అయిపోయి మళ్ళీ వేశారు కదా 14 కోట్ల మీద. మన కమిటీని అయితే ఈ రోజు వేస్తారు, కమిషన్ మీటింగ్ జరిగింది కదా వేస్తారు. వేసిన తర్వాత మా వాళ్ళు ఎడ్జిటి తెలుగు మీడియం వాళ్ళని కలిపిస్తారంట. ఇప్పుడు కీ మారుతుందా మారదు మేడం? మేము అనుకోవటం అయితే మారదని. మారదా? ఎందుకు మేడం? ఎందుకంటే మీ వాళ్ళు కలిసిన తర్వాత కూడా ఇక మీ వాళ్ళు సరిగ్గా చెప్పకపోతే అది మీ తప్పు. అయ్యాదు మేడం. అయితే మీరు క్వశ్చన్ పేపర్ తయారు చేసినప్పుడు కీ తయారు చేసుకోలేదా? అన్ని తయారు. ఇప్పుడు ఇక నేను దానికి నువ్వు ఎక్స్ట్రా ప్రశ్నలు వేస్తుంటే నేను జరగబోయేది చెప్తున్నావు, నువ్వు గతంలో జరిగింది చెప్తున్నావు. అది కాదు మేడం, ఇప్పుడు మీరు మారదు అని అంటున్నారు, మరి నేను మారదాను. నేను మారదానులా? నేను మారకపోతుండొచ్చు అంటే దానికి దీనికి చాలా తేడా ఉంది. మారకపోతుండొచ్చు అన్నా. అలా అంటున్నారు కదా మేడం, ఇప్పుడు నేను 1 మార్క్ హాఫ్ మార్క్ తో నాకు జాబ్ మిస్ అవుతుంది. నేను అది కరెక్ట్ అంటే మీ అబ్జెక్షన్స్ పెట్టిన క్వశ్చన్స్ లలో నాకు ఒక 2 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. అంటే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, గట్టి ప్రూఫ్స్ ఉన్నాయి అకాడమిక్ బుక్ ప్రకారం. నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మారుతుండొచ్చు మారకపోతుండొచ్చు. అదే మేడం, గ్రూప్స్ లలో వాయిస్ రికార్డింగ్ వింటున్నా నేను, అందరూ ఆవేశంతో మాట్లాడుతారు. అంటే మా మేము ఇట్లా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మేడం, మాకు అన్యాయం జరుగుతుంది కదా, మరి మా పరిస్థితి ఆలోచించాలి కదా మేడం. మీరు కూడా మీరు మారదు కీ మారదు ఎప్పటిలాగే ఉంటుంది ప్రచారం చేస్తున్నారు గ్రూప్ లో. అట్లా లేదు, నేను మారకపోతుండొచ్చు అన్న, అంతేగాని మారకపోతుండొచ్చు మారదు అన్న దానికి చాలా చాలా తేడా ఉంది. అలా మేడం, మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము కేసు వేసాం. సరే మీరు మారదు కదా, మారకపోతుండొచ్చు. మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ రెండింటిని కంపేర్ చేసి ఏది కరెక్ట్ ఉంటే దానికి ఆన్సర్ కరెక్ట్ ఇవ్వండి. కానీ మీరు మారదు మేము వేసిందే ఫైనల్ అంటే ఎలా మేడం? మీరు తప్పు ఇచ్చారు ఆల్రెడీ, అప్పుడు కోర్టు డెసిషన్ తీసుకుంటారు. అదే మేడం, కోర్టు ఇచ్చింది కదా, ఎక్స్పర్ట్ కమిటీ నియమించింది కదా, మీరు దాంట్లో ఇన్వాల్వ్ కాకండి. మీ ప్రూఫ్స్ ఏందో మీరు ఇచ్చేయండి, మా ప్రూఫ్స్ మేము ఇస్తాం అకాడమిక్ బుక్ ప్రకారమే. సరే ఇక్కడికి వచ్చి టీఎస్పీఎస్సీకి వచ్చి మరి మీ వాళ్ళు కూడా అదే పని చేస్తారు, వచ్చి అక్కడ వచ్చి ఇచ్చారు. మీరు కూడా వచ్చి కలవటం అంటే ఏం కలవదు, వాళ్ళ ప్రూఫ్స్ మొన్న వచ్చి ఇచ్చారు. మీరు కూడా మీ ప్రూఫ్స్ తీసుకొచ్చి సెక్రటరీ పేరు మీద అక్కడ ఇస్తే మీరు కూడా మీది కూడా తీసుకుంటారు. ఇంతకుముందు నేను ఒక కాల్ రికార్డింగ్ విన్నాను, నేను టీఎస్పీఎస్సీ పైన బాంబు వేస్తాను, నా జీవితం పోతుంది. ఎంత పోతుంది అంటే మా జీవితాలు పోతలేవా మేడం? మేము ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, పైసలు లేక కోచింగ్ సెంటర్ లో పోతే తిరగనికి అడ్డం కూల్ చేసినాం మేడం. మేము మా బాధ అర్థం అవుతుందా? వాళ్ళ హాఫ్ మార్క్స్ జాబ్ మిస్ అవుతుంది మాకు. అంటే మీరు 2-5 క్వశ్చన్లు డిలేట్ చేశారు, 5 క్వశ్చన్స్ వేరే మంచి క్వశ్చన్స్ ఇచ్చి ఉంటే అవే మేము కరెక్ట్ పెడితే మాకు 2.5 మార్క్స్ యాడ్ అయ్యేగా మీరు డిలేట్ చేశారు. ఇప్పుడు లాస్ ఎవరికి మేడం? మాకే వచ్చింది లాస్, జాబ్ మిస్ అవుతుంది మీ వల్ల. మాకు నేను చెప్పేది ఒకటే, మీరు వచ్చి మా ఆఫీస్ వచ్చి రిప్రజెంటేషన్ సెక్రటరీ పేరు మీద. మేడం మేము చెప్పేది కూడా ఒకటే, ఎవరికి అన్యాయం చేయకండి, అందరం మేము అన్నం తింటున్నాం, ఎవరికి అన్యాయం చేయకండి, కరెక్ట్ ప్రూఫ్ తీసుకొని కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వండి అంతే. మేము కోరుకునేది ఇట్లా ఎవరికి అన్యాయం చేయదని కాదు, అందరికి సమానంగా చూడాలి, న్యాయం జరగాలి అందరికి. నేను ఒకటే మాట,
మీరు కూడా మా ఆఫీస్ వచ్చి ప్రూఫ్ సెక్రటరీ పేరు మీద రాసి ఇన్వాల్వ్ లో ఇచ్చేసేయండి. అది సెక్రటరీ మీద కాంపిటీ సెక్రటరీ మీద ఏదన్నా చర్య తీసుకుంటారు. మీరు కరెక్ట్ కౌంటర్ ఫైల్ చేసి ఇందో రాకపోతున్నాం మేడం, అప్పుడే అబ్జెక్షన్స్ పెట్టినప్పుడే అన్ని పరిశీలించి క్షుణ్ణంగా కీ ఇచ్చేసి అయిపోవు. కానీ మీ నిర్లక్ష్యం వల్ల మేము ఇప్పుడు కొట్లాడుకోవాల్సి వస్తుంది మాది మేము. అవును అవును, మీరు మంచిగా ఉంటారు మేడం ఏసీలల్లో, మా బతుకులే ఇడ ఎండలలో తగులాడుతున్నాయి. హలో, హలో, హలో మేడం, ఒకటి వేరే ఫోన్ వస్తే వేరే క్యాండిడేట్ వచ్చారు ఫోన్ వచ్చింది. సరే కానీ నువ్వు ఒకసారి వచ్చేసి మీ ప్రూఫ్ సెక్రటరీకి అడ్రస్ చేస్తే లెటర్ పెట్టు, అవి కూడా ఎక్స్పర్ట్ కమిటీకి పోతాయి. ఒకటే మేడం, ఎవరికి అన్యాయం చేయొద్దు, న్యాయం చేయండి మాకు అంతే, న్యాయం చేయండి అందరికి, న్యాయం చేయండి మాకు, న్యాయం చేయాలి. మారుతుంది అలా మీరు, మేము మార్చము అని బయట ప్రచారాలు జరుగుతున్నాం మేడం. అట్లాంటివి జరిగితే మాత్రం మేము మళ్ళీ కోర్టుకి వెళ్లాల్సి ఉంటది చెప్తున్నా. సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాం మేము, హైకోర్టులో న్యాయం జరగకపోతే. బయట ఈ ప్రచారాలే జరుగుతున్నాయి, కీ మారదు, ఎటువంటి చేంజ్ ఉండదు. అంటే మా బతుకులు ఖరాబ్ అవుతాయి మేడం, ఆలోచిస్తురా. ఎంతమంది ఉన్నారు మీరు? మేము 3,000 మంది ఉన్నాం మేడం దగ్గర దగ్గర. కోర్టులు పైసలు లేక ఇంటికాడ ఉన్న వాళ్ళు 3,000 మంది ఉన్నారు. ఒక హాఫ్ మార్క్ 1 మార్క్ తో జాబ్ మిస్ అయిన వాళ్ళు కీ ఆన్సర్ కరెక్ట్ పెట్టి మీరు ఇచ్చిన తప్పు కీ వల్ల జాబ్ కొట్టుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం. కానీ మా పరిస్థితి ఇట్లా మీరు ఆలోచించండి ప్లీజ్ మేడం, అందరికి న్యాయం చేయండి. మేము అద్దంటలేము, మాకు జాబ్ రాకపోయినా పర్లేదు, ఇప్పుడు ఇచ్చే కీ వల్ల మాకు ఇట్లా వాళ్ళకి ఇట్లా యాడ్ అవుతుండొచ్చు దాంట్లో, మేము కాదని అంటలేము. కానీ అందరికి 1 మార్క్ ఏంటది పోయి రాకపోండి. హలో, సరేనా, ఒకసారి ఒక పని చేయండి, అందరు కలిసి ఒక రిప్రజెంటేషన్ రాసి దానికి కీకి ఆన్సర్లు యాడ్ చేసుకోవాలి. వాళ్ళు కూడా మొన్న అట్లాగే వచ్చారు, ఇచ్చారు వెళ్ళిపోయారు. ఓకే మేడం, ఓకే ఇచ్చారు వెళ్ళిపోయారు కదా, మా ప్రూఫ్ తో కూడా మేము వస్తాం. ఆల్రెడీ మా ప్రూఫ్స్ వచ్చేసినాయి అక్కడ రాహుల్ రెడ్డి సార్ దగ్గరికి. ఆయన మీకు ఎక్స్పర్ట్ కమిటీకి ఆయన ఇస్తాడు ఆ ప్రూఫ్స్ ఇస్తారు కదా. మరి ఎక్స్పర్ట్ కమిటీనే కదా. అయితే బయట ఏం ప్రచారం జరుగుతుందంటే టీఎస్పీఎస్సీ చెప్పినట్టు ఎక్స్పర్ట్ కమిటీ వింటుంది. మాట మాటకు అబద్ధం మేడం, ఆ మాట నేను ఒకటేనమ్మా, అవగాహన ఏమిటి మాట్లాడాను, తర్వాత వాళ్ళు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు నాకు మటుకు తెలియదు మేడం. అట్లాంటివి జరిగితే మాత్రం మేము మాత్రం ఊరుకో మేడం, మీ నిర్లక్ష్యం వల్లనే మాది మేము కొట్లాడుకోవాల్సి వస్తుంది ఈ రోజు. ఒకటే మాట అమ్మా, మీరు ఒక అదంతా తీసేసేయండి, అసలు రికార్డ్ చేసిన వాళ్ళు అనుకోవాలి. మీరు మీరు రాహుల్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి కదా ఎవిడెన్స్? ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి మేడం. అన్ని కాబట్టి వాళ్ళు గనక టీఎస్పీఎస్సీకి ఎప్పుడు అనుకూలంగా రాదు. అది కాదు మేడం, నాకు నాకు కూడా ఎవరో వినిపించారు మీ రికార్డు, నాకు ఎవరో వినిపించారు. అదే మేడం, ఎవరికి అన్యాయం చేయకండి, మా ప్రూఫ్స్ వాళ్ళ ప్రూఫ్స్ రెండింటిని కంపేర్ చేయండి, ఏది కరెక్ట్ ఉంటే దానికి ఆన్సర్ ఇవ్వండి. మేము కాదంటలేము, ఒకవేళ మేము వేసిన క్వశ్చన్ 14 క్వశ్చన్స్ వేసాం కదా మేడం, 14 క్వశ్చన్ పైన మేము అనుకునేది కరెక్ట్ కావాలని లేదు. అక్కడ అకాడమిక్ బుక్ ప్రకారం ఏది ఉంటే అదే ఇవ్వండి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు కీ చేంజ్ చేస్తామంటే కాదు, వాళ్ళు చెప్పినట్టు మేము ఆల్రెడీ మేము కీ ఇచ్చేసాం. ఏదన్నా నేను తప్పుగా మాట్లాడితే నేను అది వాపస్ తీసుకుంటున్నాను. ఎవరో ఒక కల్వకుర్తి అంటే.